ఆదివారంలో సంవత్సరాంతం చివరి ఆదివారంలో దేవుని యొక్క కనికరం మన మీద ఉందని ఈ యొక్క దినం చక్కని అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మనము ఈ దినం సువార్త పాఠ్యభాగాన్ని ఒకసారి చూస్తే మరి చాలా చక్కటి విషయాలు రాయబడ్డాయి. క్రిస్మస్ పండుగ చాలా చక్కగా జరుపుకున్నాం కదమ్మా, స్త్రీల క్రిస్మస్ జరుపుకున్నాం, ఎన్నో క్రిస్మస్లు ఇప్పుడు పెట్టారు. ఇవాళ సంవత్సరానికి ఒక క్రిస్మస్ే ఉండేది, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, అది స్త్రీల క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, ముసలివాళ్ళందరూ చేసే క్రిస్మస్. కాబట్టి ఈ దినం మనం వృద్ధుల క్రిస్మస్లో నుంచి ఒక వ్యక్తిని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వృద్ధుల క్రిస్మస్లో అంటే యేసు ప్రభు క్రిస్మస్ పండుగ జరిగిన దినాల్లో వృద్ధులై ఉన్నారు వీళ్ళు. జకర్యా, ఎలిజబెత్ ఒక కుటుంబం, వారు కూడా వృద్ధులే. వీరికి తోడుగా ఇంకొక కుటుంబం ఉంది, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే సుబయో. ఓకే, వాటి భాగంలో ముందుకు వెళ్తున్నాం. ఈ వృద్ధుల క్రిస్మస్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి క్షణం కూడా మధురమే మనిషి జీవితంలో. అందుకని సువయోగ జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లోకా రాసిన సువార్త 2:27 మనం చూస్తూ ఉంటే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చాలు, ఇది నేర్చుకోవాలి మనం. బిడ్డ పుట్టిన తర్వాత 8వ దినం చిన్నప్పుడే దేవుని ఆలయానికి తీసుకురావడం ఒక మంచి క్రమం మన పిల్లల్ని. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు రక్షకుడు జన్మిస్తారని, మెస్సయ్య వస్తాడని. వారి కళ నిజమేరింది. అదే సమయంలో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తోడుగా ఉంటాడో. సుబ్రియో ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. దేవుడు సుబ్రియోను అలా పంపించాడు. సుబ్రియో వచ్చేసరికి ఎవరొచ్చారండి, బాలుడైన యేసయ్యని వారి తల్లిదండ్రులు దేవాలయాన్ని తీసుకొచ్చారు. ఆ బిడ్డను సుబ్రియో గుర్తించారు. ఆ బాలుని తన చేతులతో ఎత్తుకున్నాడు. ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇట్లంటున్నాడు, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. బాబా, రక్షకుడైన దేవుణ్ణి చూచాడు తన నేత్రాలతో. ఎంత సంతోషం! అందుకే బైబిల్లో ఉంది, రక్షకుని చూడకుండా మరణము పొందడు. అయితే ఈ సమయంలో ప్రియ దేవుడు వెళ్ళారు, ఆ దేవాలయంలో చాలా మంది యాజకులు ఉన్నారు. వాళ్ళకి ఎవరు వాళ్ళని గుర్తించలేకపోయారు, దేవుణ్ణి అందరూ చూడలేరు. తన ఆత్మ కలిగిన వాళ్ళని చూస్తారు, దేవుని సేవకులను చెప్పుకోవచ్చు, కానీ దేవుని ఆత్మ కలిగి ఉండాలా, దేవుని ఆత్మ నడిపింపు ఉండాలా, లేకపోతే కార్యాచరణం, దేవుని కార్యాచరణం.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆ కార్యాలు జరుగుతాయి. ఇక్కడ కూడా ప్రియరా, నీ రక్షణ నేను కన్నులారా చూచాను, యాజకులు కనపడలేదు, దేవాలయము వెలుపట చాలా మంది ఉన్నారంటే ప్రియమైన దేవుడు వెళ్ళారా, అనేక మంది మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారట. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళకి ఎవరికి కనపడలా, ఎందుకని సుమయోనికే కనపడ్డాడు అంటే ప్రియమైన దేవుడు వెళ్ళారా, వాక్య భాగంలో ముందుకు వస్తున్నాను. సుమయోను అనే ఒక మనుష్యుడు ఎక్కడున్నాడండి, యెరూషలేము పట్టణములో, ఆయన పేరే సుమయోను, యెరూషలేము పట్టణవాసి. మొట్టమొదటి మాట జాగ్రత్తగా గమనించండి, గత కాలంలో సారి ధ్యానం చేశాం, దాని వల్ల మీ ముందు ఉంచుతున్నాను. యెరూషలేము వాసి ప్రజలగా గుర్తుంచుకోవడం మన జీవితంలో. యెరూషలేము అంటే ఏంటి చెప్పారమ్మా? సమాధానం. ఇక్కడ సమాధానం ఉన్నారా? సంతోషం. హల్లెలూయా. యెరూషలేము అనే మాటకి సమాధానం. సుమయోనికి దేవునితో సమాధానం ఉంది. సో దేర్ ఇస్ ఎ కార్డినల్ రిలేషన్షిప్ బిట్వీన్ సుమయోన్ అండ్ గాడ్. అది ఎలా వస్తుందండి? ప్రార్థన ద్వారా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడతావో, సొంకరి వలె దేవునికి ప్రార్థన చేస్తావో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కొంతకాలం పెదవులతో చేస్తావు, కొంతకాలం శారీరక శక్తితో చేస్తావు, కొంతకాలం తర్వాత హన్నాలాగా ఆత్మతో ప్రార్థన చేస్తావు. నీవు ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని గుర్తించుకోండి. పెదవులతో ప్రార్థించినంత కాలము, ఆచారవారికంగా ప్రార్థించినంత కాలము నువ్వు ప్రేయర్ చేస్తున్నాను అనుకుంటావే కానీ దేవుడు విన్నారో లేదో నీకు తెలియదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకని ఇక్కడ దేవునితో సమాధానం కావాలంటే దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి, మోకాళ్ళు వంచాలి. వంగని మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవడం. లూకా నేనైనా అంతే, ఆయన పాదాలు ఆకాశము దేవుని సింహాసనము, ఆయన పాదపీఠం. ఆయన దగ్గర మోకరించి యేసయ్యా నన్ను నీ కనికరముతో ఈ దినం జ్ఞాపకం చేసుకో, సంవత్సరం అంతా కాపాడావు, అయినా నా జీవితంలో ఎన్నో అయోగ్యతలు, నా మాటలో, నా తలంపులో, నా చూపులో, నా ఊహలో, నా నడవడికలో ప్రభువా ఎన్నో రీతులుగా నిన్ను ఆయాస పెట్టానేమో ప్రభు, నీ సన్నిధిలో ప్రార్థించలేకపోయానేమో, నీ వాక్యాన్ని ధ్యానించలేకపోయానేమో, నీ ఆలయానికి రాలేకపోయానేమో, నీకు కృతజ్ఞత చెల్లించలేకపోయానేమో, నా జీవితంలో ఏ అయోగ్యతలుందో ప్రభువా ఈ దినము చూపించు, సరిచేసుకుంటా. ఇది సరిచేసుకునే దినం, ఈరోజు రేపు దేవుడు సమయం ఇచ్చాడు మనకి. నీవు దేవునితో సమాధాన పడకపోతే నీ హృదయం శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, గల్బిలితో ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంతోషం ఉండదు, పిల్లలతో సంతోషం ఉండదు, అన్నదమ్ములతో సంతోషం ఉండదు, సంఘ కాపరితో సంతోషం ఉండదు. కారణం ఏంటంటే నీకు దేవునికి ఏమైనది సమాధానం, పౌష్టిక సమాధానం సంపాదించాలి. రెండవ మాట తన జీవితంలో మనం చూస్తూ ఉంటే సమాధాన కర్త అయిన క్రీస్తును కనులారా చూచెను.
దేవుణ్ణి చూడాలని ఈ లోకంలో ఎవరు చూడరా. ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు. తండ్రి ప్రియ దేవుని బిడ్డల దగ్గర మనం చూస్తూ ఉంటే తన నిజ జీవితంలో సమాధానముతో నిన్ను చూచాను, నేను పరాధర్మను వెళ్ళిపోతాను, నేను పర్లోకానికి వెళ్ళిపోతాను, నేను సంతోషం, నా పని అయిపోయింది, ఇప్పుడు నీ సమాధానముతో నన్ను పోలించుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుణ్ణి చేతులతో ఎత్తుకున్నాడు సుమీయోను. అంతేకాదు ప్రియరా, మాట ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప మాట, నెరవేర్చిన క్షణం నీవు నన్ను చూడకుండా మరణించవు సుమీయోను. ఓకే, చూశారు, ప్రాణించి పెడితే నష్టమే ఉంది. తన హృదయం ఎంత మాధుర్యంతో ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ దినాలలో దేవుని ప్రజలు ఎంతో దుఃఖంగా ఉంటారు, దేవుడు మనలో ఉన్నారన్న సంగతి మర్చిపోతుంటారు. కనుక మన జీవితంలో ప్రతి క్షణం మధురమైనదే. క్రైస్తవులు ప్రతి క్షణం వారి హృదయాలు మధురంగా ఉంటాయి, కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అందుకని దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదుమై ఉండలేదు. సింహపు పిల్లలు లేని గలవై ఆకలి గుణమేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానం కలిగి ఉంటే మన హృదయమంతా మధురముతో నింపబడి ఉంటుంది. మనసుతో రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, సుమయ జీవితంలో దేవాలయములో తన జీవితం అంతా గడిపెను. మూడు విషయాలు దేవాలయం నేను అదే కోరుతున్నాను. ప్రతి కుటుంబం ఈ సన్నిధిలో ఉండాలి. మీరు నాన్ను చూసి కడుకు వస్తుంది, ప్రభు దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఈ ఆలయము దేవుని ఆలయం, ఈ ఆలయము పరిశుద్ధమైనది. ఈ దినము తన దాసుని ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ప్లేస్ లో నేను ఉండొచ్చు, గొప్ప పాస్టర్ గారు ఉండొచ్చు. వీఆర్ అనాయింటెడ్ బై గాడ్, అపాయింటెడ్ బై గాడ్. మనుషులు పంపించలేదు మమ్మల్ని ట్రైనింగ్ కి, ప్రభు పంపిస్తే వెళ్ళాం, డబ్బు ఖర్చు పెట్టి చదువుకున్నాం, అభిషేకం తీసుకున్నాం. దేవుని పరిచర్య అన్ని ఉద్యోగాల కన్నా కఠినమైన ఉద్యోగం, ఎంతో శ్రమతో కూడిన ఉద్యోగం. నిద్ర ఉండదు, తయారు తిండి ఉండదు, ఉండే రోజు మంచి భోజనం ఉండదు, లేని రోజు అసలు ఉండదు. ఎన్నో శ్రమలు నిందలు లోకానికి ఎంతో తేలిక కనపడతారు. ఎక్కడంటే మన మిషనరీస్ ఎంత ఎంత ఈ ఆస్తులని కొంతమంది దొంగల చేతులకి ఇచ్చారు. చివరి భారీగా బ్రతుకు మీ అందరినీ అడుగుకునే